ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా. ఏం కావాలి? నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా. డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా. ఆ అబ్బాయిలా అందరూ నిజాలు చెప్పలేరమ్మా. ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం. అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు, ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే. ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి ఉంటున్నారమ్మా? బిగినింగ్లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణమవుతుంది, తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. నువ్వు సూపర్ బాస్, రెండేళ్ళ ఫ్రీడమ్ ఫైట్ అని నీ వల్ల ఫ్రీడమ్ దొరికింది. టేక్ ఇట్ ఈజీ బాస్. నమ్మకం ఉందా? తెలుస్తుంది కదా. చూడు వాలంటైన్స్ డే ఎలా ఉందో. ఇది కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డు పెట్టేసావు కదా. నేనా? నేనే చేశాను. ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను, చూస్తూ ఉండు. ఇవాళ ఏదో ఒక డిసైడ్ చేసేద్దాం. హ్యాపీ వాలంటైన్స్ డే జాని. హాయ్ రాజేష్. ఈ రోజు డెసిషన్ తీసుకుంటానని చెప్పావు కదా. ఐ కాంట్ సాక్రిఫైస్ యూ. ఈవెన్ ఐ కాంట్ సాక్రిఫైస్ బాస్. నేను కూడా చాను. ఏదో ఒకటి చెప్పు. మీ టూ. నాకు టైం కావాలి. ఫస్ట్ నేను నీకు నచ్చాను కదా, ఇప్పుడు ఏమైంది? జాను జాను, ఒకళ్ళొకరు ఇష్టపడ్డాం కదా. దెన్ వాట్ హ్యాపెన్? ప్లీజ్ జాను, వాలంటైన్స్ డే రోజు డెసిషన్ చెప్తాను, నువ్వే చెప్పావు కదా. అవును జాను. కూల్, కంగారు పడకండి. ఇవాళ చెప్పాలని రూల్ ఏముంది? అమ్మాయికి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పు డెసిషన్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యకు, తను ఈ రోజు డెసిషన్ తీసుకుంటుంది. ఓకే ప్లీజ్ జాను. చెప్పాను కదా జాను, చూడండి కంగారు పెట్టారు. ఇప్పుడు ఏమైంది మీ డెసిషన్? అసలు ఇదంతా నీ వల్లే. నిన్ను అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను? పిచ్చి పిచ్చి ఉన్నావు నువ్వు. ఎలా కనిపిస్తుంది నీకు? రోజు నువ్వు వెనకాల తిరుగుతుంటే చూకడగా కనిపిస్తున్నా? ఫోన్ నెంబర్ నేను అడిగింది. ముందు నువ్వు కాల్ చేస్తా, నేను కాల్ చేస్తాను, చెప్పు. వెనకాల తిరుగుతున్నా, చెప్పు. మాట్లాడుతుంది నీతోనే కదా. నా మీద చెయ్యేసావు. ఓకే చేతీరా. చాలు చేతీసేది. సారీ, నీకు అవసరం లేదంతా. సారీ జాను, మనసులో ఎవరు లేరు. ఏంటి? నేను కూడా. చూడరా, ఈవిడేమో చాలా మందితో తిరుగుతుంది. ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్, ఈయన దీనికి సపోర్ట్. బాగుందయ్యా, చాలా బాగుంది. తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు. తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగు. ఏంటి నీ కన్ఫ్యూజన్? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అడిగిందంటే తప్పేముంది? జీవితం అంతా నన్ను ప్రేమించమనింది. ప్రేమించవచ్చు కదా. నా వల్ల కాదు. ఎందుకని? అరే నా వల్ల కాదు. అదే ఎందుకని? జీవితాంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదా? ఎందుకు నమ్మకం లేదో చెప్పు. ఎలా చెప్పను? సరే ఇక్కడ నేను చెప్తాను. హైదరాబాద్ లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పేరు రూబా. చూడగానే తన వైపు లాగింది ఏంటి ఆ నవ్వ, ఆ అందమ, ఆ అమాయకత్వం. మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి. ఆగు, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంట టైం ఉంది. హాయ్.
నాకు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇంటికి వెళ్తామని ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చావు? ఇంటికి వెళ్ళడానికి. ఇంటికా? ఏంటి మళ్ళీ స్మైలా? మరి మా కాలేజ్ లో కనిపించావు. నా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను. ఫ్రెండ్ పేరేంటి? ఫ్రెండ్ పేరా? నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి? నీ పేరేంటి? లవ్ చేస్తున్నావా? సింప్టమ్స్ చూస్తే అలాగే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. నా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా అరగంట టైం ఉంది. ఈలోగా ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో. వాట్? రామ్, అరే బావా, ప్రాజెక్ట్ రా, గంట టైం ఉంది. అరగంట టైం ఉందా? హలో, ఇట్స్ నాట్ ఎ జోక్. అరగంట టైం ఉండడం ఏంటి? హలో, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ నవ్వా? అరే రామ్, ఎస్ఐట్లో 57. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? ముంబై. వాట్, ముంబై? ముంబై నాకు తెలుసు. మధ్యలో 30 స్టేషన్స్ లాగుతుంది. అదేంటి, టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు? ప్లీజ్, పేరన్నా చెప్తావా? మళ్ళీ నవ్వు. పోనీ సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అరగంట నవ్వు. ఫ్రెండ్ పేరైనా చెప్పచ్చు కదా. ఇందాక వద్దన్నా. నా గుర్తు తక్కువే అన్నా. ప్రతిదానికి నవ్వు. టైం అవుతుంది రా, ప్లీజ్. నాకు టైం అవుతుంది ఇక్కడ. ప్లీజ్ రా, ప్లీజ్ రా. హలో, మాకు అవట్లేదా? ట్రైన్ వెళ్ళిపోతుంది, ప్లీజ్. హలో, నేను డిసైడ్ అయిపోయాను నువ్వేనని. ముంబై, ప్రేమించిన అమ్మాయి ఉందనో ఏంటో తెగ నచ్చేసింది. నా లవ్ కోసం వచ్చానయ్యా. ప్లీజ్, ఇద్దరు సేల్స్ మ్యాన్ లవర్స్ నాట్ అలౌడ్. నాకు అరగంట సరిపోవట్లేదు. మరి లైఫ్ లాంగ్ కావాలి. మీ సిస్టర్ కదా? ఎవరు నువ్వు? మమ్మీ. ఏమండి, ఏమండి ఇక్కడ బాల్ మీలో? ఏమండి, ఎవడండి? అరే మేరే ససుర్జీ. ఎవరు నువ్వు? మీ కాబోయే అల్లుండండి. కొంప ముంచావు కదరా. అయ్యో, ఎవడైనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా? నిజమే చెప్పాను కదరా. నీ నిజాన్ని ఓ పేపర్ మీద రాసి చుట్టి. రామ్, లుక్ దేర్ రాజా. ఓకే, నాకు అరగంట చాలదు. లాకేసుకుని ఇక్కడికి వెళ్ళాడు. అరే రామ్, కింద కూద్దాం. పద పద పద. లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే, తన విషెస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలు అవి. మళ్ళీ చేస్తా, ఫోన్ పెట్టి. హలో, హ్యాపీ బర్త్డే రామ్. బాబా, థ్యాంక్ యూ బాబా. రామ్, హ్యాపీ బర్త్డే. రే, థ్యాంక్స్ అక్క. ప్రాజెక్ట్ ఫినిష్ 1 మంత్ అవుతుంది. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు రా? బాంబే. బాంబే? మొబైల్ లో ఉన్నా. బాంబే ఏం చేస్తున్నావు? అది లవ్ చేస్తున్నాను. ఫోన్ పెట్టే. లవ్ చేస్తున్నాడంట. హాయ్. హాయ్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మాట వినడానికి రాత్రి 12 o'clock నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా? నేను ఎంత ట్రై చేశానో తెలుసా? అదంతా పసుపు. లెట్స్ పార్టీ. యా. హాయ్ రూబా, మీరేంట్రా ఇక్కడ? నిన్న రాత్రి నుంచి వెళ్ళి రాని పార్టీ కోసం గొంతు డ్రై రా. వచ్చే రైన్ ఒక ఆర్డర్ ఇచ్చి స్టార్ట్ చేయండి. వెల్కమ్. ఎవడరా ఫస్ట్ ఫోన్ లో విచ్ చేసింది? నేను రూబా. అటువంటిది, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఆగండి రా,
ఏంటి అయస్కాంతానికి ఇంపు ముక్కలు అలసిపోయింటమ్మా. లెట్ ఇట్ గో, కమ్ ఆన్ కమ్ ఆన్. హే రూబా, ఐ విల్ బి బ్యాక్. Stupid boys. It's true. Andy? Open the gift. Thank you. You want the gift flow? Okay, let me open it. Mallika, my school friend. Cheating marina message chestane untadi. Kanna birthday ro chudu. Inta late a. Even message chadam. Pove. Ano, ee gift lo em undi? Inta heavy ga undi. Malli Mallika ne message chesinda? Idi. సారీరా, నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను. నీ మీద ఒట్టు విన్నావా? నా మీద ఒట్టేసింది. నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాంట. పోవే. మల్లిక కూడా వచ్చింటే బాగుంది. క్రేజీ గర్ల్. నేను బయలుదేరుతాను రా, ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ చేయి, తర్వాత కలుద్దాం. బై. వాట్ హ్యాపెన్డ్? తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను. రా రా. తర్వాత చాలాసార్లు చూశాను. ఏమైంది? ఎప్పుడు చూసినా సిగరెట్ ఒకటి. దీనికి పని పట్టలేదా? ఇది షడం. తన నా ఫ్రెండ్. అయితే రోజుకి 100 సార్లు ఎస్ఎంఎస్ చేయాలా? బహుత్ అచ్చా హై. ఈ సబ్ కైసే కర్తే ఆప్? బస్ హో జాతా హై సాహబ్. వావ్ జీ. ఔర్ యహాన్ భీ తోడా డాగ్ షేక్ దే సకే. కర్ సకతే సార్. ఆల్ ది బెస్ట్. ఏ రక్లేనా? మొదటిసారి నన్ను ఎవరో వెనక్కి లాగినట్టు అనిపించింది. లవ్ యూ. లవ్ యూ టు. ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు మాత్రం భయం వేసింది. ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిపోతుందో అనని ఫస్ట్ టైం మల్లిక మెసేజ్ని డిలీట్ చేశాను. నేను దాచిన మొదటి విషయం, నేను ఆడిన మొదటి అబద్ధం. హలో. హాయ్ రామ్. ఏం చేస్తున్నా? చదువుతున్నా. సరే చదువుకో. చెప్పు. ఏంటి సీరియస్గా ఉన్నావు? ఉత్తున్నా అన్నాను రూపా, నీ గురించి ఆలోచిస్తున్నా. ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి? చిన్న చిన్న విషయాలు కానీ ఎందుకు అబద్ధాలు ఆడవలసి వస్తుంది? ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ అనే మూడు పదాలు వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను. హే, కాలేజ్ అప్పుడు అయిపోయిందా? నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్ కరెక్ట్ తీసుకొస్తా. ఫోన్ ఇచ్చి వెళ్ళు, గేమ్స్ ఆడుకుంటా. ఎస్ సార్. 2 chocolate chips, 1 hot fudge with nuts. Okay, sir. Sir, thank you. Welcome, sir. You go. Oh, no. Amma's parent? Lillina, Mallina? Touch lo leda? Hey, asala amma ekkada undo kuda teliyadu. Chaala rojulu ayindi kalisi. Eppati nunchi messages delete chestunna? నా మెసేజ్ చెక్ చేస్తున్నావు? ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్. అసలు దీంట్లో ఏముంది? హాయ్ హలో తప్ప. హాయ్ రా. అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టమని నాకు తెలియదు అనుకున్నావా? రూబా, ప్లీజ్ అర్థం చేసుకో, వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్. మోరోవర్ వాళ్ళు ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు. రే సత్య, ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? అబద్ధాలు అంటే చిన్న విషయమా? Why are you lying in front of me? అసలు నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు. నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను, ఇలా అయిపోతుందని అనుకోలేదు. నా లైఫ్ మొత్తం తనే అని ఎలా డిసైడ్ చేశాను? లవ్ అద్భుతంగా ఉంటుందా? ఎవరు చెప్పారు? అందుకని హ్యాపీగా లేవని కాదు, ఉన్నాం
అబద్ధాలాడిన ప్రతిసారి. ఏది ఏవైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది. కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు. మా అమ్మ నాన్నకి మన సంగతి చెప్పి అప్పించేశా. ఏంటలా చూస్తున్నా? ఎలా ఒప్పించానా? నేనంటే నీకు చాలా ఇష్టమని, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని చెప్తే ఏ తండ్రి కాదంటాడు? రేపు నిన్ను ఇంటికి రమ్మన్నారు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. లైఫ్ అంతా ఇలాగే ఉండబోతుందా? రూభ నీ గురించి చాలా చెప్పింది. కాఫీ తీసుకో. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నామని చెప్పిన తర్వాత మేం మాత్రం ఏమంటాం? రామా పక్క నుంచో. బాగున్నారు కదా? జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా. నేనేం చెప్పాలి? ఇంకో అబద్ధమా? నిన్నే బాబు, జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదా. తెలీదు. ఏం తెలియట్లేదు నీకు? ఎందుకు అలా మాట్లాడా? మా నాన్న నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? తెలీదు. తెలీదా? తెలీదా? తెలీదు నాకు. తెలీదు నాకు. నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే ఇంకెన్ని అబద్ధాలు ఆడాలో నాకు తెలియట్లేదు. నా అలవాట్లు, నా ఫ్రెండ్స్, నా ఇష్టాలు, ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు. పోనీ నీకేదో తెలుస్తుందా? రోజు నన్ను ఇలా చేపడుతుంది తిరుగుతావే, ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా? నా కళ్ళలోకి చూడు, నా కళ్ళలోకి చూడు అంటా ఉంటావు. నా కంట్లో ఇంత ప్రేమ కనిపిస్తుందా? ఐ లవ్ యూ టు అనే రోజంతా అంటా ఉంటానే, ఇక్కడి నుంచి రావట్లేదే. అసలు ఎందుక నేను ప్రేమించింది? ఇలా ఉండడానికి నేను ప్రేమించాను. ఎక్స్క్యూజ్ మీ, ప్రాబ్లం క్యా? ఎలాయా దొబ్బుతారు. లంపు లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం. ఉండలేవు. లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం దాన్ని కంట పెద్ద నరకం. అది నేను చేయలేను. ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. అది పో అన్న క్షణం నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. Hey mates, everything is fine here. I'll call you later. All right, that's fine. Okay, thank you. నువ్వు చెప్పింది నిజమే. ఉన్నది ఒక్క జీవితం, అబద్ధాలతో బతకూడదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడి తప్పని చెప్తారనుకుంటే వాడిని సపోర్ట్ చేస్తున్నారు? పాతికేళ్లుగా మేము కలిసే బతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. వాడు చెప్పినట్టు ఏం జరగలేదు. ముందు వాడిని మా గురించి మాట్లాడడం మానేమనండి. ఇలా మాట్లాడేవాడిని ఏ అమ్మాయినా ప్రేమిస్తుందా అడగండి. పాయింట్. అలాగని కొంతకాలమే లవ్ చేస్తానంటే ఒక అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది నిన్ను? తను ప్రేమించుకుంటానా నేను విడిపోయాను. వాట్? అంటే నువ్వు కొంతకాలమే లవ్ చేస్తావని తెలిసి కూడా అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ఎలారా? హాయ్ రామ్. హాయ్ జాన్. How are you? I'm fine. Sure? Yeah, sure. Finish cheyaleda? Chestanu.
నిన్నే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ రామ్. ఇన్నాళ్ళు లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను, కానీ ఎలా ప్రేమించేవాడు కావాలో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది, నాకు నీలా నిజంగా ప్రేమించేవాడు కావాలి. అవును, నేను కాపాడానని ఇలా మాట్లాడలేదు కదా. నువ్వు నన్ను ఇప్పుడు కాపాడలేదు, మరి ఎప్పుడో కాపాడా. బాయ్ ఫ్రెండ్ కోసం అమాయకంగా చీటీలాట ఆడుతుంటే నేను ఈ గేమ్లో జాయిన్ అవుతానని చీటీ వేసి అప్పుడే నన్ను కాపాడా. లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే కొంతకాలమే ప్రేమిస్తానని నిజం చెప్పి అక్కడ నన్ను కాపాడావు.